లోకేష్ కోసం లగెత్తుకు వెళ్ళాలా? పవన్ పై జన సైనికుల గుస్సా. టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. టీడీపీతో అంత చెలిమి కోసం తహతహలాడడం ఎందుకన్న ప్రశ్న కేడర్ నుంచే వినిపిస్తోంది. టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశానికి రెండు పార్టీలు సభ్యులను నియమించాయి. వారు చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ పనిగట్టుకుని రాజమండ్రికి వెళ్లి మరీ సమన్వయ సమావేశంలో పాల్గొనడం మాత్రం జనసేన కేడర్కు రుచించడం లేదు. అంత అవసరమే ఉందని పార్టీ నేతలకు కూడా సందేహాలు కలుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పోలిస్తే నారా లోకేష్ వయసులోనే కాదు, రాజకీయంగా కూడా అనుభవం చిన్నదే. ఆయన మంత్రి అవ్వచ్చు, కానీ ఎమ్మెల్సీ అయి మంత్రి పదవిని చేపట్టారంటున్నారు. అదే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 ఏళ్లు దాటింది. పుత్తులతోనో ఒంటరిగానో గడిచిన 2 ఎన్నికల నుంచి పోరాడుతున్నారు. పార్టీ కోసం ఆయనే తిరుగుతున్నారు. ఆయనే పార్టీలో వన్ మ్యాన్ షో. వేదిక మీద కూడా 3 కుర్చీలే ఉంటాయి. ఒకటి నాదెండ్ల మనోహర్కి, రెండవది నాగబాబుకి. అయినా సరే ఆయన ఫ్యాన్స్, కాపు సామాజిక వర్గం మాత్రం పవన్ కళ్యాణ్ తమ కాబోయే ముఖ్యమంత్రిగానే భావిస్తున్నారు. కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ లోకేష్తో కలిసి సమావేశంలో పాల్గొనడంపై పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. చంద్రబాబుతో భేటీ అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని, అయితే లోకేష్ నేతృత్వంలో జరుగుతున్న సమావేశానికి పిలవకుండా పోలోమంటూ వెళ్లడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. తన బలహీనతను తాను మరోసారి బయటపెట్టుకున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఏదైనా ఉంటే హైదరాబాద్లోనే ఉండి సమావేశాలకు వెళ్లే జనసేన నేతలకు దిశానిర్దేశం చేయవచ్చు. నాదెండ్ల మనోహర్కు ఆదేశాలు జారీ చేయవచ్చు. అంతే తప్ప లోకేష్ పక్కన కూర్చుని తన స్థాయిని తగ్గించుకునే ప్రయత్నం చేశారని అభిమానులు మదనపడుతున్నారు. వచ్చే ఎన్నికలలో నిజంగానే టీడీపీ జనసేన గెలిచినా తాను పెట్టే డిమాండ్లకు విలువ లేకుండా పోతుందని, ఆ ఆలోచన లేకుండా బేషరతుగా ఊపుకుంటూ పరిగెత్తుకెళ్తున్నారని కాపు సామాజిక వర్గం నేతలు కూడా బాధపడుతున్నారు. చంద్రబాబుతో రేపు పొత్తుల విషయం మాట్లాడే సమయంలో తగిన సీట్లు రాబట్టుకోవడానికి అవసరమైన బెట్టును ఇలా చేస్తూ జార విడుచుకుంటున్నారని కూడా పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. సొంత పార్టీ నేతలపై నమ్మకం లేకనే పవన్ రాజమండ్రి వెళ్ళినట్లు కనిపిస్తుందన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మరి పవన్ చేసింది రైటా రాంగా అన్నది రానున్న కాలంలో తేలనుంది.